హాయ్ హలో ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే మీకు మరికన్నికా ఘాట్ గాడ్ అయితే ఆగామండి. ఇప్పుడు ఆ రోజు నైట్ అయితే మనం గంగాహారతి దగ్గరికి వచ్చాం. సింగల గంగాహారతి అండి, చూడండి. కాబట్టి ఫుల్ గంగాహారతి అయితే మీకు ఎదురు నేను చూపిస్తాను. ఇది సింగల్ అండి, ఒకసారి చూడండి. అలాగే నాలుగో రోజు కూడా మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చామండి. పక్కనే మలయాళ స్వామి ఆశ్రమం ఉందట, ఒకసారి చూసొద్దాం రండి నాతోటి. అభినందనలు కూడా చెప్పాను ఆయన ఫోన్ తీసుకుంటా. అలాగే ఈ ఆశ్రమంలో కూడా అద్దెకి ఇవ్వడానికి రూములు అయితే ఉన్నాయట, ఒకసారి మనకి మీ అందరికీ చూపిస్తాను రండి. మరోసారి పైకి వెళ్ళొద్దాం. చూసారు కదా ఏ రూములు. అలాగే ఆశ్రమం నుంచి అయితే తిన్నగా వనగేట్లోకి అయితే వచ్చేయచ్చు. వచ్చాము వనగేట్లోకి. ఇదిగోండి లలితా ఘాట్ అండి. అది లలితా ఘాట్లో ఒక శివాలయం అయితే ఉంది, వెళ్ళొద్దాం రండి. మరి కాశీ విశ్వేశ్వర इनकी स्थापना जो है राजा मानधाता ने की थी, जो भगवान राम के पूर्व दशरथ जी के परदादा राजा मानधाता. काशी खंड में इनका उल्लेख है. ये मंदिर जो है 54,000 वर्ष पुराना, 54,000 ईयर ओल्ड. पंचभूत पंचलिंगम, अग्निलिंगम, जललिंगम, वायुलिंगम, आकाशलिंगम, पृथ्वी लिंगम, पंचभूत. थैंक यू सर. इला गेट वन लॉन्च చేసి టూ లోకి వెళ్ళొచ్చు. కొండ స్వాములు ఏదో వచ్చారు ఇక్కడికి. సరే ఆయన ఆ స్వాములు కూడా ఉండలోంచి టూలోకి అయితే వచ్చారండి. ఆ వన్ గేట్లోంచి టూ గేట్లోకి వచ్చే మధ్యలో అయితే మనకి శకలం అయితే కనిపిస్తుందండి. ఫైవ్ మినిట్స్. ఇదే అండి గేట్ చూసారు కదా. ఇక్కడే మాతా అన్నపూర్ణ భవన్ కొత్తగా కట్టిన భోజనశాల అండి. ఇది కొత్తగా కట్టిన భవన్ అండి, చాలా బాగుంటుంది. మొన్న కూడా చూసాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఇందులోనే మేము ఫోన్ చేసాం. రెండు మరి ఒకసారి చూద్దాం ఎలా ఉందో పూజలు. చూడండి భోజనం ఎలా ఉందో. స్క్రీన్ మీద అయితే పెట్టాను, చూడండి ఎంత బాగుందో. చూసారా ఫుడ్ చూడండి. రుద్రాక్ష మాల ఒకటి కొన్నాం, చాలా బాగుంది కదా. ఆరో రోజండి మేము గౌలమ్మ టెంపుల్, ధన్వంతరి కూపం, అలాగే నాలుగైదు టెంపుల్ చూపించడానికి అయితే మేము మూడు ఆటోలు పెట్టుకున్నాం. ఆటోకి వచ్చి 1600 అండి. రండి మరి చూసేద్దాం. ఇది ఫస్ట్ వచ్చి విశ్వనాథ మందిర్ అట్టండి. రండి చూద్దాం. ఏంటి జనం ఇంత అడాడుగా ఉందనుకుంటున్నారా? ఇదేనండి గవ్వలమ్మ టెంపుల్. లోపలికి వెళ్ళండి కొద్దిగా. సరే రండి నాతోటి లోపలికి వెళ్ళి చూద్దాం. కాశీ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా గవ్వలమ్మను దర్శించుకోవాలట, అందుకనే వచ్చామండి. రండి మరి మీకు కూడా చూపిస్తాం. గవ్వలేస్తారు కదా, మరి అందుకని చూపిస్తున్నాం. అరుణ
ఇవ్వండి ఇక్కడ గవలు అమ్మగారు ప్లేట్ 30 రూపాయలు అండి, అమ్మవారు సంప్రదించాలి. తీసుకో గుడికి ఎదురు చూడండి, 10 రూపాయలు ఇస్తారని మాట్లాడతారండి. ప్రతి వాళ్ళు కొట్టించుకోవాలి. అదేనండి గవ్వాలమ్మ టెంపుల్ చూసారు కదా మరి. ఇక్కడ మణి మందిర్ అండి చూడండి, ఇక్కడ చాలా బాగుంటాయి విగ్రహాలన్నీ. లోన చూద్దాం రండి మరి. ఈ ఆటోలన్నీ కూడా రాముగారే పురమాయించారండి. మొన్న వీడియోలో అయితే రాముగారు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఎప్పుడైనా క్యాష్ వస్తే ఆయన కంటాక్ట్ అవ్వండి. ఈ నెంబరు కింద లైన్లో ఇస్తాను చూడండి. ఇది నుయ్యి అండి, ధన్వంతరికి ఒక మాట. ఇది మృత్యుంజయ మహాదేవ్ మందిర్ లోపటైతే ఉంటుందండి. మనకి శాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్పారు మీరు క్యాష్ చేయాలన్నప్పుడు తప్పకుండా ఈ గుడికి అయితే రావాలని చెప్పారు కదా. ఇదేంటో గుడి కొన్ని వెనకాల కనపడే బావిలో ఒక గ్లాస్ నీళ్ళు తాగితే మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పేసి మన కోటేశ్వరరావు గారు చెప్పారు కదా. ప్రతి ఒక్కరు వచ్చి తాగండి ఇక్కడ. ఈ టెంపుల్ తోడు మన ప్యాకేజీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి మరి. మరుసటి రోజు అయితే మనం దర్శనం చేసుకుని గేట్ 1లోకి అయితే వచ్చామండి. ఈ 1లోంచి ఇలాగ ఎదురుకొస్తే అదే లలిత ఘాటు, పక్కన అయితే మణికన్న ఘాటు అండి, అదే కనిపిస్తుంది కదా. అలాగే 1లోంచి చిన్నగా ఎదురుకొచ్చేస్తే లలిత ఘాటు, లలిత ఘాటు వచ్చితే మనకి గంగనైతే కనపడుతుంది. ఇంకేనండి ఇలాగ మనం గంగలా తిరిగిన తర్వాత అయితే మనకి లలిత ఘాటు అండి. లోపల సెల్ఫీలు అవి తీసుకున్నాకైతే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా. ఇద్దరు ఎంత మంచులో వెళ్తున్నాం చూడండి, మనం దర్శనానికి కాశీ మంచి అంత మంచులో దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. అందరికేలా కూడా ఇంతలా ఉండదేమో, మంచిది ఎంత మంచి ఉందో చూడండి. అది ఎంత మంచి ఎలా ఉంది చక్కని ఏమైనా కనపడుతున్నాయి. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే 4 గేట్లోని కూడా మనకు సెల్లు కానీ జోళ్ళు కానీ బ్యాగులు కానీ పెట్టుకునే కౌంటర్లు అయితే ఉన్నాయండి. ఫ్రీగా అయితే పెట్టుకుంటారు, మీరు బయట ఎవరు పెట్టక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా 4 గేట్లోని కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ గేట్లోంచి బయలుదేరి వెళ్ళి ఫస్ట్ రైట్ తిరిగితే చిన్నగా 2 నెంబర్ అంతే కదా. ఇవ్వండి యాచి దాటి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఫస్ట్ రైట్కి తిరిగామంటే మనం తిన్నగా 2 గేట్కి వెళ్ళిపోతే మధ్యలో వారాహిమాత గుడి కూడా వస్తే టెంపుల్ చూద్దామండి మరి. ఇవ్వండి అక్కడి నుంచి ఇలా తిన్నగా వెళ్ళిపోకుండా ఇగో మనం ఇలాగ పక్క సైడ్కి కొంచెం అలా సైడ్కి వెళ్తే చూడండి ఇక్కడ ఇలా ఇలా తిన్నగా వెళ్ళిపోతే వారాహిమాత టెంపుల్కి వెళ్ళిపోతే దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మనం 2 గేట్కి అయితే వెళ్ళొచ్చు. రెండు వారాహిమాత టెంపుల్ చూద్దామండి మరి. Thank you.
ఇంకోండి బోర్డు కనపడుతుంది కదా తెలుగులోనే ఉన్న పేర్లు, మళ్ళీ పక్క సందులోకి అయితే తిరగాలి రండి మరి. అలాగే వారాహిమాత అమ్మవారి టెంపుల్ అయితే 6 తెరుస్తారండి, 9 క్లోజ్ అయిపోద్ది. అలాగే శుక్రవారం అయితే 11 దాకా ఉంటుందండి. ఓకే అండి, మరి ఇలాగే సందులో నుంచి ఎదరికి వచ్చిన తర్వాత రైట్ తిరగగానే ఉంటుందండి వారాహిమాత టెంపుల్. లోపలికైతే సెల్లాల అయితే లేదు, మీ కోసం ఏదో కొద్దిగా తీశాను, ఆఫ్ చేస్తారండి మధ్యలో సుద్రిగా రండి మరి. ఇందాక మనం వారాహిమాత అమ్మ గుడికి ఆగాం కదండి, అక్కడ నుంచి తిన్నగా వచ్చేస్తే ఇంక ఇక్కడికైతే వస్తామండి, మాతా అన్నపూర్ణ భవన్కి అయితే వస్తాం. తర్వాత అలా ఎదురుకు వచ్చిన తర్వాత గేట్ 2, ఆ 2 అలా 1 వచ్చేటప్పుడు అయితే మనకు శిఖరం అయితే కనిపిస్తుంది చూడండి మరి, దర్శనం చేసుకోండి. 4 కూడా సెల్లో చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఫ్రీ కౌంటర్లు అయితే ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు కూడా. మొన్న అయితే మనం సైకిల్ బాబా ఆశ్రమం పక్కమట అయితే వచ్చాం కదా, ఒకసారి భోజనాలు అవి ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి మరి మీరు కూడా. అలాగే ఈ ఆశ్రమంలో ఎవరు వచ్చినా కూడా మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ కంపల్సరీ డైలీ పెడతారండి, డబ్బులు ఇచ్చినా పుచ్చుకుంటారు ఇవ్వకపోతే అడగరు, ఎంత ఇచ్చినా పుచ్చుకుంటారు, మనం ఇచ్చిన డబ్బులు అక్కడ బోర్డు మీద రాస్తారు చూద్దాం రండి మరి లోపల. మా వాడు ఫోన్ చేసి వచ్చేస్తున్నాడు ఇది పెద్ద సార్ అంటుంటే అలాగే 9 కూడా దర్శనం చేసుకుని అన్నపూర్ణలో భోజనం చేసి వచ్చామండి. మానస సరోవర ఘాట్లో షూటింగ్ మీద తీస్తున్నారని చెప్పేసి వచ్చాను రండి, మీరు కూడా చూద్దామండి తమిళ సినిమా అట చూద్దామండి. ఈ టెంపుల్ వచ్చి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి, ఈ అమ్మవారు బంగారు విగ్రహం అండి చూడండి, ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి మరి.
అమ్మవారితో శిల్పి కూడా తీసుకున్నాం మరి, సరే కదా. ఇంకా ఇక్కడే గంగాహారతి మేము బోట్లో వచ్చామండి, బోట్లో ఉండి తీసానండి వీడియో, చూడండి ఒకసారి మీరు కూడా చూస్తారని. చూడండి కాశీలో నైట్ నంది సెంటర్ నుంచి స్టార్ట్ చేసామండి, చూడండి నైట్ ఎలా ఉందో షాపింగ్ చూద్దాం ఒకసారి రండి మరి. మీకు నేను కాశీ అన్నపూర్ణ టెంపుల్ అయితే నేను చూపించలేకపోయాను. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే నాలుగో గేట్ నుంచి దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళకుండా తిన్నగా వెళ్ళిపోతే అన్నపూర్ణ గేట్ అయితే వస్తుందండి, అలాగైతే మీకు అన్నపూర్ణ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. ఓకే చూడండి ఆ తోటి చూడండి, నంది సెంటర్ నుంచి బయలుదేరి చూడండి ఈ గేట్ చూడండి, ఇందాక మీకు చూపించాను కదా ఇక్కడ నుంచి వెళ్తే 2 నెంబర్ గేట్కి వెళ్తున్నానని ఆ గేట్ కడికి అయితే వస్తాను నంది సెంటర్ నుంచి. చూడండి ఎంత బాగుందో షాపింగ్. నైట్ 9 అయితే అయిందండి, ఇక్కడ మనకి షూస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది వచ్చి రాజా ఘాట్ అండి ఇది. అలాగే మా యాత్రలో కాశీలో 9 రోజులు పూర్తవని అండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అయోధ్యలోకి వెళ్తాం, నెక్స్ట్ వీడియో అయోధ్య అండి. అంతవరకు బై బై.